మరి చంద్రబాబు గారితో చెప్పి అందరికీ కూడా తలకు ఒక వంద ఎకరాల్లో ఇంటిని కట్టించిస్తే పోయేది కదా రామోజీరావు గారు ఈయన రామోజీరావు గారి ప్యాలెస్ ఎంత ఉంది మరి అది ఎవరు సొమ్ము అది పేదోళ్ళకు సంబంధించినటువంటి ఏగా అక్కడ భూములు మరి అక్కడ ఆ పేదలకు ఆ రైతులకు అది ఇచ్చేసి ఉండొచ్చును కదా ఉంటుందా ఇది ఒక పెద్ద డ్రామా అనమాట పేదో ఏది వీళ్ళకి పెద్ద ఇళ్ళు వాళ్ళకి చిన్న ఇళ్ళు ఇంతకుముందు మరి ఎంత కట్టారు ఒక అంటే నలభై ఎనిమిది గజాలు అంటే ఒక చదరపు పొడుగులు లెక్క చూసుకుంటే నాలుగు వందల ఎనభై చదర దీని గురించి రాశారే మరి ఎంత మూడు వందల ముప్పై మూడు వందల యాభై నాలుగు వందల లోపే నాలుగు వందలు ఆ రేంజ్ లోపే ఉంటుంది మరి అప్పుడు సెంటు కంటే లోపే మరి అప్పుడు చంద్రబాబు గారిని అడుగు ఉండాల్సింది కదా ఇదేందండి మీరేమో హైదరాబాదులో అంత పెద్ద భవనం కట్టుకున్నారు అదే ఇక్కడికి వచ్చేటప్పటికి సెంటు కూడా లేదు అపార్ట్మెంట్ల టైపులో నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు వీళ్ళిళ్లలోనేమో లిఫ్ట్లు ఉంటాయి అక్కడేమో పైకి నడుచుకుంటూ ఎక్కాలి అది జగన్ వచ్చిన తర్వాతనే ఎవరికాలకి ఇండివిజువల్ హౌసెస్ ఇస్తున్నాడు భూమి సొంతదారవుతాడు అది నచ్చట్లేదు ఇది పేదలకు అణచివేత అది పేదలకు ప్రయోజనం చేకూర్చడం రామోజీరావు గారికి సంబంధించి రోజు రోజుకి తన పిచ్చిని జనం మీదకి రుద్దడం అనేటువంటి ఒక కాన్సెప్ట్ మరి ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు కూడా ప్రజల్ని నేను వెర్రోళ్ళం చేయగలను అన్నటువంటి ధైర్యంతో అహంకారంతో ప్రవర్తిస్తున్నటువంటి పెత్తందారు నిజంగా ఎవరైనా ఉన్నారంటే రామోజీరావు గారు రాధాకృష్ణ గారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ వార్త ఇకపోతే దమ్ముంటే నాతో రా